హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. సో ఇవాళ మన ఛానల్ ఏంటంటే ఆటో బ్యాలెన్సింగ్ స్కూటర్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో వినంగానే కొంచెం ఇంతగా ఉంది కదా, సో నేను కూడా ఇలాంటి స్కూటర్స్ కూడా ఉంటాయా అని నేనైతే ఫస్ట్ షాక్ అయినా. సో మనం వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ముంబైలో స్టార్ట్అప్ కంపెనీ అనమాట, సో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పెట్టిన. సో అది కంపెనీ వచ్చేసి లైగర్ మొబైల్టీ. టూ మోడల్స్ ఉంటాయి, లైగర్ ఎక్స్, లైగర్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఫస్ట్ మీకు వినగానే ఏమనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి. ఆటో బ్యాలెన్సింగ్ టూ వీలర్ లో కూడా ఆటో బ్యాలెన్సింగ్ ఉంటుందా, మీకు ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ బైక్ లో అయితే మన కొత్త ఫీచర్ అయితే వచ్చేది ఏంటంటే ఏఐ ఫీచర్, ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. బైక్ ని ఆటోమేటిక్ గా మనం వాయిస్ కంట్రోల్ తోటి మన మొబైల్ తోటి అయితే కంట్రోల్ చేసి పార్కింగ్ నుంచి అయితే బయటికి తీయచ్చు ఈజీగా. మనం కెమెరాస్ లో ఉంటది కదా గింబల్ టైప్, సో దాన్ని బేస్ చేసుకొని ఈ బైక్ నైతే వీళ్ళు సక్సెస్ఫుల్ గా అయితే లాంచ్ చేసిర్రు. సో ఈ బైక్ అయితే ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. సో మెయిన్ గా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పినా కదా ఆటో బ్యాలెన్సింగ్ అనేది ఏంటంటే మనం ట్రాఫిక్ లో ఆగినప్పుడు కానీ మనం కాలు కింద పెట్టకుండా అయితే బండి అయితే ఉంటది కదనమాట ఆటో బ్యాలెన్సింగ్ అని. సో అది ఎనేబుల్ చేసుకుంటే మనం ఎగ్జాక్ట్లీ 22-30 స్పీడ్ లో అయితే ఇదైతే మనకి యూజ్ అవుతుంది. మన స్పీడ్ వెళ్ళినప్పుడు అయితే ఇదైతే యూజ్ కాదు. సో 22-30 స్పీడ్ లో మనకైతే స్టేషన్ చేసుకుంటే అదైతే ఆటో బ్యాలెన్సింగ్ అయితే చేసుకుంటది. మెయిన్ ట్రాఫిక్ లో లేదా మనం పార్కింగ్ లో రివర్స్ తీసుకునేటప్పుడు 5-10 స్పీడ్ మధ్యలో అయితే ఆటో బ్యాలెన్సింగ్ చేసుకొని మనకైతే పార్క్ నుంచి బయటకు అయితే తీసుకొస్తుంది. లైగర్ కంపెనీ లో మనకు రెండు బైక్లు అయితే లాంచ్ చేసింది అనమాట, చెప్పిన కదా లైగర్ ఎక్స్ అండ్ ఎక్స్ప్లెస్. సో మన ఛానల్ లో ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటది. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ లో వస్తాయి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన లైగర్ లో రెండు మోడల్స్ అయితే ఇప్పటికైతే లాంచ్ చేసిండు. సో అది వచ్చేసి లైగర్ ఎక్స్ అనమాట, ఇది స్టాండర్డ్ వేరియంట్. సో 65 కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్ అనమాట దీనిది. సెకండ్ ఫీచర్స్ వచ్చేసి ఆటో బ్యాలెన్సింగ్ విత్ టూ రైడర్స్ అప్ టు 150 కేజీస్ వరకు ఇదైతే ఆటో బ్యాలెన్సింగ్ చేసి 22-30 స్పీడ్ లో. సో రియల్ లైఫ్ టైమ్ సిటీ రేంజ్ వచ్చేసి 60 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది అనమాట ఒకసారి ఛార్జ్ చేస్తే. దీంట్లో మనకు స్పెషల్ గా ఏంటంటే ఈ స్కూటర్ లో మనం బ్యాటరీస్ తీసి ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ లైగర్ ఎక్స్ లో మాత్రమే డిటాచబుల్ బ్యాటరీస్ అనమాట, ఫుల్ ఎల్సిడి డిస్ప్లే తో అయితే వస్తుంది మనకు. సో లైగర్ ఎక్స్ ప్లస్ కి వచ్చేస్తే మనకు మెయిన్ ఫీచర్స్ వచ్చేసి సేమ్ 65 స్పీడ్ ఉంటది. సెకండ్ ఆటో బ్యాలెన్స్ టూ రైడర్స్ అప్ టు 150 కేజెస్. రియల్ లైఫ్ టైమ్ సిటీ రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్స్ అనమాట. ఇది ఈ స్కూటర్ 100 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది అనమాట ఒకసారి ఛార్జింగ్ చేస్తే మనం. సో దీంట్లో ఏంటంటే మనకు డిటాచబుల్ బ్యాటరీస్ అయితే రావంటే ఈ లైగర్ ఎక్స్ ప్లస్ లో వచ్చేసి మనకు టీఎఫ్టీ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట సేమ్. ఇంకా మిగతా లర్నర్ మోడ్ సేమ్, ఆటో బ్యాలెన్సింగ్ రివర్స్ మోడ్ సేమ్ ఉంటాయి అనమాట. ఎవరైనా కొత్తగా స్కూటీ నేర్చుకుంటారు కదా, మన అమ్మ వాళ్ళు కానీ లేకపోతే సిస్టర్స్ కానీ ఎవరైనా బైక్ నేర్చుకోవాలనుకుంటారు కదా, చెప్పాలంటే కొంతమంది ఉంటారు డాడ్ లిటిల్ ఫ్రెండ్స్ అని ఎట్లా ఉంటారు కదా, యాక్టివల్ గానీ అవన్నీ ఓవర్ చేసి వెళ్ళిపోయి కొన్ని యాక్సిడెంట్స్ అవి చూస్తాం కదా. సో లర్నర్ మోడ్ అంటే ఏంటంటే కొత్తగా ఎవరు అసలు స్కూటీ రాని వాళ్ళకి ఏంటంటే దీంట్లో లర్నర్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని యాక్టివేషన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఇంత లిమిట్ సర్టెన్ లిమిట్ అని దాంట్లో లిమిట్ సెట్ చేసుకోవచ్చు, అంటే 30 స్పీడ్ అంత సెట్ చేసుకోవాలి, టాప్ స్పీడ్ అంతే అన్నట్టు 30 స్పీడ్ సెటప్ చేసుకోవాలన్నమాట మనం. సో సెటప్ చేసి వాళ్ళకి ఇస్తే ఏంటంటే 20-30 వెళ్ళినప్పుడు ఆటో బ్యాలెన్సింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. స్పీడ్ లో ఆటో బ్యాలెన్సింగ్ అనేది ఉండదు అనమాట, పార్కింగ్ లో కూడా ఆటో బ్యాలెన్సింగ్ ఉంటుంది. పార్కింగ్ నుంచి తీయాలన్నా పార్కింగ్ లో పెట్టాలన్నా రెండు కార్ల మధ్యలో స్కూటర్ ఉన్నా సరే గానీ మనకి రివర్స్ ఈజీగా వచ్చేస్తుంది. కాలు కింద పెట్టకుండా మీకు ఒక వీడియో 30 స్పీడ్ లిమిట్ పెట్టేస్తే అంత ఆ స్పీడ్ దాటి వెళ్ళదు అనమాట స్కూటర్. సో ఇదైతే బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు దీంట్లో. ఆటో బ్యాలెన్సింగ్ తర్వాత ఒక లర్నర్ మోడ్ అనేది బెస్ట్ ఫీచర్ అనుకోవచ్చు. అంత చెప్పినా బాగుంది, స్కూటర్ ఎక్కడ తీసుకోవాలి ఏందనేది మీ డౌట్ కదా. సో ఏంటంటే ఇది ఆల్రెడీ లాంచ్ అయ్యింది, అంటే స్కూటర్స్ అనేది ఆల్మోస్ట్ రెడీ టు డెలివరీ అన్నట్టు ఉన్నాయి. సో ఇంకా ఈ స్కూటర్ పైన ఇంకా స్టడీ చేస్తున్నారంట, ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కావడం కోసం జూలై నుంచి అక్టోబర్ లోపు ఎప్పుడైనా లాంచ్ చేయొచ్చు ఇది. సో ఆల్రెడీ మీకు ఒక వీడియో ప్లే చేస్తే చూడండి, వీళ్ళైతే ఆటో ఎక్స్పోలు అయితే దీన్ని ప్రెసెంట్ చేసిండ్రు ఆటో బ్యాలెన్సింగ్ స్కూటర్ అని. ప్రైస్ ఎంత ఉండొచ్చు ఏందనుకోవచ్చు కదా, మీరైతే చెప్తా లాస్ట్ వరకు చూడండి మీరు మిస్ కాకుండా. సో ఇది వచ్చేసి 5 కలర్స్ వస్తుంది. దీని గురించి ఇంకా మరి సపరేట్ ఫుల్ డీటెయిల్స్ రివ్యూ అయితే సపరేట్ చేస్తా. సో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో పక్క అయితే కామెంట్ చేయండి, నేనైతే దీని గురించి డీటెయిల్ గా రివ్యూ అయితే ఇస్తా నెక్స్ట్ వీడియోలో మీరైతే కామెంట్ చేస్తే. సో దీని రేట్ వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే 1 లాక్ వరకు ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్ పెడుతున్నారు. దీని ప్రైస్ అయితే ఎక్కడ రివీల్ చేయలే, కొన్ని రూమర్స్ అంటే చెప్తారు కదా ఇంత ఎక్స్పెక్టేషన్ అని ఇంత. సో 1 లాక్ వరకు అయితే ఉంటుంది
ఉండొచ్చు ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఆర్డర్ ప్రైస్ 1.5 lakh ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు అనమాట. జూలై నుంచి అక్టోబర్ వరకు ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. రిలీజ్ అయినప్పుడు నేను అనౌన్స్మెంట్ చేసాను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో, బుకింగ్స్ ఓపెన్ అయినాయని. సేమ్ మన ఛానల్ పేరు ఏదిందో సత్తూరు మహేష్ గౌడ్ అని, సేమ్ అదే అకౌంట్ అయితే ఉంటది ఇన్స్టాగ్రామ్ లో. సో క్విక్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అవ్వండి. మన ఛానల్ నియర్ టు 1k సబ్స్క్రైబర్ కి అయితే దగ్గర ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ లో తీసుకొస్తుంటాం. సో ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీలైతే షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ కలుద్దాం.